ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ కవితల్ని, మీ ప్రేమని తీసేయండి. ఆ మనసులో ఇంకెవరున్నా మర్చిపోయి నిత్యని మనస్ఫూర్తిగా మీ జీవితంలోకి ఆహ్వానించండి. బాలుగారు, పెళ్లి చేసుకుని జీవించటం వేరు, కలిసి ఆనందంగా జీవించటం వేరు. ఏంటి రోజా, నిత్యని ప్రేమించమని చెప్తున్నావా? జరిగిందేంటో మీ ఇద్దరికే తెలుసు. ఇలా నిత్యని పట్టించుకోకుండా దూరం దూరంగా ఉంటే ఎలా చెప్పండి? అప్పుడు ఎంగేజ్మెంట్ రోజున చేసినట్టు మళ్ళీ చేయకండి. మీరు నిత్య మెళ్ళో తాళి కట్టాలి. మన ప్రేమ మీద, ఈ రోజా మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వండి. తాళి కడతారు కదా? ఒట్టు పెట్టి మన పరిచయాన్ని, ప్రేమని సమాధి చేస్తున్నావా రోజా? సమాధి మీద కూడా పూల మొక్కలు వికసిస్తాయి బాలుగారు. నిత్య మెళ్ళో తాళి కడతానని నాకు మాట ఇవ్వండి. అమ్మా, ఈ దివ్యమైన ముహూర్తాన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిత్యకు, చిరంజీవి బాలసుబ్రహ్మణ్యములకు నిశ్చేతాంబూలం జరిపించబోతున్నాం. శుభం భూయాత్. నాయనా దత్త గురుగారు, గోత్రనామాలతో లగ్న పత్రికను చదువునాయనా? అలాగే గురువుగారు. రోజా, నీ కళ్ళ ముందే ఇలా ఎంగేజ్మెంట్ జరగడం నీకేం బాధగా లేదా? బాలుగారు, మనసులో ఉన్న ప్రేమని కన్నీళ్లతో సమాధి చేశారు. మీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా ప్రేమకు అన్యాయం జరిగిన నిత్యకు మాత్రం న్యాయం జరగాలి. ఇదే నా ఆలోచన.
అమ్మా తాంబూలాలు అమ్మాయి తరపున సారంగపాణి దంపతులు తీసుకుంటారు, మరి అబ్బాయి తరపున ఎవరు తీసుకుంటున్నారు? ఇంకెవరు? రోజా ఉంది కదా. అదే రోజా నవీన్లు తీసుకుంటారు. అమ్మా తాంబూలాలు దంపతులు మాత్రమే స్వీకరించాలి కదా. పంతులు గారు, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఈసారికి ఇలా కానిద్దాం. అంటే అమ్మాది పంతులు గారు, దయచేసి ఇలా కానిచ్చేద్దాం, ఇంకొక అవకాశం లేదు కదా. సరేనమ్మా. రామ్మా తాంబూలం తీసుకోండి. అమ్మా కాబోయే వధువరులు ఉంగరాలు మార్చుకోండి. తీసుకోండి అమ్మా. నేను ఈ పెళ్లి చేసుకోను. నేను బసంతిని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటాను. బసంతి, నేను మనస్సాక్షికి వ్యతిరేకంగా నిత్యను పెళ్లి చేసుకోను.
గారు ఇది కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ నా ప్రేమని నేను త్యాగం చేసుకోను నిత్యని పెళ్లి చేసుకోను నిన్నే పెళ్లి చేసుకుంటాను